10, 9, ignition sequence start. 6, 5, 4, 3, 2, 1, 0, all engine running. 19 December 1972. అపోలో 17 8 రోజులు చంద్రుడి మీద ఉండి తిరిగి వచ్చింది. అదే ఆఖరిసారి మనిషి చంద్రుడి మీదకి వెళ్ళడం. ఆ తర్వాత ఒకసారి కూడా మళ్ళీ మనం మూన్ మీదకి వెళ్ళలేదు. ఎందుకని? లాస్ట్ 47 ఇయర్స్లో నాసా మళ్ళీ మూన్ మీదకి వెళ్ళడానికి ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేయకపోవడానికి గల కారణం ఏంటి? మూన్ మీద ఏలియన్స్ ఉన్నాయా? నేను రీసెర్చ్ చేసిన కొన్ని విషయాలు మీకోసం. హాయ్ ఎవరీవన్, నా పేరు చందు నిర్మల్. మీరు చూస్తున్నారు కంటెంట్ మేకర్. I'm sorry, I'll try harder. My pleasure. My pleasure. My pleasure. చందమామ రావే, జాబిల్ రావే అంటూ చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టేది. కానీ అసలు చందమామ మీద ఎవరైనా ఉంటారా అనే డౌట్ అన్నం తింటున్న బొడ్డోడికి కూడా వచ్చింది. దానికి ఆన్సర్ కోసమే నాసా ప్రయత్నించింది. 26 మే 1969, నాసా పంపిన అపోలో 10 ఒక ముగ్గురు క్రూతో మూన్ చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చింది. మూన్ చుట్టూ తిరుగుతున్నంతసేపు బయట నుండి ఏదో విజిల్ శబ్దం వినపడుతుంది. ఎవరో మనిషి విజిల్ వేస్తున్నట్టుగానే ఉంది. బయట మూన్ మీద ఎవరైనా ఉన్నారేమో అనుకున్నారు. కానీ ఆ క్రూలో ఒక మెంబర్ ఆన్ ద స్పాట్ ఆ మిస్టరీని సాల్వ్ చేశాడు. ఆ విజిల్ సౌండ్ రేడియో ఇంటర్ఫేస్ వల్ల వచ్చిందని తను కనిపెట్టాడు. మూన్ చుట్టూ ఒక రౌండ్ వేసి అపోలో 10 ఎర్త్ మీద సేఫ్గా ల్యాండ్ అయింది. జులై 12, 1969, అపోలో 11 సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. మూన్ మీద ఫస్ట్ కాల్ పెట్టిన మనిషిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రికార్డ్ సృష్టించాడు. అమెరికన్ ఫ్లాగ్ని మూన్ మీద పాతాడు. ఈ మొత్తాన్ని భూమి మీద అందరూ లైవ్ చూస్తున్నారు. కానీ ఇక్కడే అసలు మిస్టరీ స్టార్ట్ అయింది. సడన్గా లైవ్ ట్రాన్స్మిషన్ ఒక 2 మినిట్స్ ఆగిపోయింది. ఆ 2 మినిట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏం చేశాడు, ఏం చూశాడు, కొంతకాలానికి ఇదే మిస్టరీగా మారిపోయింది. తర్వాత అపోలో 17కి పెద్దగా లైవ్ ట్రాన్స్మిషన్ ఇవ్వలేదు. 8 రోజులు వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుని తిరిగి వచ్చేశారు. కొంతకాలం తర్వాత నాసా ఫోటో ల్యాబ్లో పనిచేసి రిటైర్ అయిన డొన్నా హేర్ అనే ఒక లేడీ ఫోటోగ్రాఫర్ తన పై అధికారులు తనతో ఒక సీక్రెట్ చెప్పారని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ సీక్రెట్ ఏంటంటే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద ల్యాండ్ అయిన తర్వాత కొంతసేపటికి ఏవో మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ దూరంలో ల్యాండ్ అయి ఉన్నట్టుగా గుర్తించాడట. అవి UFO లాగా ఉన్నాయని చెప్పడానికి లైవ్ ట్రాన్స్మిషన్ ఆపేశాడట. ప్రైవేట్గా పక్కన ఉన్న వ్యక్తితో చెప్పాడట. అందుకే వాళ్ళ తర్వాత కొన్ని కీవర్డ్స్ వాడారు, లైక్ ఏలియన్స్కి కోడ్ వర్డ్ శాంటా క్లాస్ అలాగా. కానీ దాని గురించి నాసా మాట్లాడొద్దని నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి చెప్పినట్టుగా డొన్నా హేర్ ఇంటర్వ్యూలో చెప్పింది. దాని తర్వాత మూన్ మీద చీకటి ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నాయేమో అనే పుకారు వచ్చింది. మనం మూన్ని చూస్తే దాని మీద కొన్ని డార్క్ మార్క్స్ కనిపిస్తాయి. 1965 అంటే మూన్ దగ్గరికి మనిషి వెళ్ళకముందే నాసాలో పనిచేసే క్లేర్ వుల్ఫ్ అనే వ్యక్తి కొన్ని ఫోటోలు గుర్తించాడు. అందులో మూన్ మీద కొన్ని మచ్చలు ఉండే ఏరియాల్లో మష్రూమ్ సింబల్స్ ఉన్నాయి. అవి ఏలియన్ స్పేస్షిప్స్ అయి ఉండొచ్చని క్లేర్ వుల్ఫ్ చెప్పాడు. నిజానికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు ఆపేసిన 2 మినిట్స్ లైవ్ కాన్వర్సేషన్ని కొన్ని రేడియో యాంటీనాస్ రిసీవ్ చేసుకున్నాయి. ఆ కాన్వర్సేషన్ మొత్తాన్ని నాసా కమ్యూనికేషన్ సిస్టమ్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన మౌరిస్ చటేలియన్ అనే వ్యక్తి తన పుస్తకంలో రాశాడు. ఆ కాన్వర్సేషన్ ప్రకారం వాళ్ళు ల్యాండ్ అయిన చోట చాలా పెద్ద గుంట ఉంది. అక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అరే ఏంటిది వింతగా ఉంది, ఓ మై గాడ్ సార్, అసలు నమ్మరు సార్ దీన్ని, మీరు చూస్తే ఒకటి కాదు 3 ఉన్నాయి సార్ అని ఏదో వింత చూసినట్టుగా చెప్పాడని ఈ పుస్తకంలో రాసింది. కానీ తర్వాత ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఏదో సాదాసీదా ఇంజనీర్ అని నాసా తేల్చిపారేసింది. కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత మూన్ మీద ఏలియన్స్ ఉన్నాయేమో అని కొంతమందికి డౌట్ వచ్చింది. అలాగే 1968లో నాసా R-277 అనే ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. అందులో మూన్కి సంబంధించి 9600 మిస్టీరియస్ థింగ్స్ని వివరించింది. కానీ ఎక్కడ ఏలియన్స్ ప్రస్తావన లేదు. కాబట్టి మూన్ మీద ఏలియన్స్ ఉన్నాయేమో అని చెప్పినవన్నీ పుకార్లుగానే ఉన్నాయి. దేనికి ఎవిడెన్స్ లేదు. ఒకప్పుడు అమెరికాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ జరిగేది. రష్యా మొదట కుక్కను పంపించి పార్టీ చేసుకుంటే అమెరికా మనిషిని పంపించి పార్టీ చేసుకుంది. నాసా అక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పాతిన జెండా తప్ప ఇంకేమీ లేదని ప్రూవ్ చేసింది.
మరైతే అపోలో 17 వెళ్ళిన తర్వాత మళ్ళీ మూన్ మీదకి ఎందుకు వెళ్ళలేదు? ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మూన్ మీదకి మళ్ళీ మనిషిని పంపాలంటే $110 బిలియన్ ఖర్చు అవుతుంది. కానీ నాసా బడ్జెట్ కేవలం $19 బిలియన్ మాత్రమే. సో ఖర్చు తగ్గించడానికి రోబోట్స్ని పంపడమే బెస్ట్ ఐడియా. పైగా అపోలో 17 టీమ్ 8 డేస్ అక్కడే ఉండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పట్టుకొచ్చింది. కాబట్టి మనుషులను పంపిస్తే డబ్బులు వేస్ట్ అని మిగతా దేశాలు కూడా డ్రాప్ అయ్యాయి, ఇండియాతో సహా. కానీ నాసాకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. 2050 లోపు మూన్ మీద ఆపరేషనల్ బేస్ పెట్టడానికి నాసా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే మబ్బులు, వర్షం అనే అట్మాస్ఫియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మూన్ మీద కనీసం గాలి కూడా ఉండదు. వేరే ప్లానెట్స్ని కూడా మూన్ మీద నుండి ఈజీగా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ దగ్గర ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.